అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ముందుగా నా యొక్క నమస్కారం. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో దాదాపు బీసీల పర్సంటేజ్ 56% ఉంది. అయితే ఇందులో బీసీలకు కుల వృత్తిదారులకైతేనేమి చేతి వృత్తిదారులకైతేనేమి తెలంగాణ ప్రభుత్వం వారు మొన్న సాయంత్రం మంత్రి గంగుల కమలాకర్ గారు ప్రారంభించి 100,000 రూపాయల సబ్సిడీ ఇస్తాము, మీరు పనిముట్లు తీసుకోండి, దానికి సంబంధించిన ముడి సరుకులు కొనుక్కోండి అని ప్రారంభించారు వెబ్సైట్ని. దానికి వయోపరిమితి 18 సంవత్సరాలు మొదలుకొని 55 సంవత్సరాల వరకు మాత్రమే విధించారు. అయితే ఈ కుల వృత్తులు చేసుకునే వారికి వయసు పరిమితి ఉంచడం సబబు కాదని, దాంతోపాటు 55 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వరకు వయోపరిమితిని పెంచాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ బీసీలలో దాదాపు 333 కులాలు ఉన్నాయి, నిక్షిప్తమై ఉన్నాయి. మీరిచ్చే 100,000 రూపాయల సబ్సిడీ ఏ పనిముట్లకు కానీ ఏ ముడి సరుకు కొనడానికి కానీ సరిపోవు. నిజంగా మీరు బీసీలను ఆదుకోవాలనుకుంటే గడచిన 9.5 సంవత్సరాలుగా అధికారంలో ఉంటూ ఏనాడు బీసీలు గుర్తురాని మీకు ఇప్పుడు రాబోయే 6 నెలల్లో ఎలక్షన్లు ఉందనగా ఇది కేవలం ఎలక్షన్ స్టంట్ కొరకు బీసీలను మభ్యపెట్టి మాయ చేసి ఓట్లు వేయించడానికి పన్నిన పన్నాగంలో ఇది ఒక భాగమని తెలియజేస్తూ, మీరు నిజంగా వాళ్ళ మీద గౌరవం ఉంటే బీసీల పైన దళిత బంధు ప్రకారం ఏదైతే 10 లక్షల రూపాయలు దళిత సోదరులకు ఇచ్చారో అదే గైడ్ లైన్స్ను ఫాలో అప్ అవుతూ బీసీ బంధును ప్రవేశపెట్టి బీసీలను ఆదుకోవాలని, ఇప్పటికీ ఈ పోరాటం సాధించుకున్న తెలంగాణలో నా బీసీ సోదరులు సోదరీమణులు లక్షలాది మంది నిరుద్యోగులై ఏమి దిక్కుతోచని పరిస్థితులలో రోడ్లపైన తిరుగుతూ వ్యాపారాలు చేసుకోవడానికి చేతిలో చిల్లి గవ్వ లేకుండా ఈ బంగారు తెలంగాణలో జీవితం కొనసాగిస్తున్నారు. మీకు నిజంగా ప్రేమ ఉంటే ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వము బీసీల పక్షపాతి అని నిరూపించుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా బీసీ బంధు పథకాన్ని తక్షణమే అమలు చేసి బీసీలను ఆదుకోవాలి. ఏ పార్టీలకు ఏవైతే ఉన్నాయో వాళ్లకు ఎమ్మెల్యే సీట్లు కానీ మంత్రి పదవులు కానీ జనాభా దామాషా ప్రకారం ఇవ్వాలని, దాంతోపాటు ఈ బీసీ కులాల్లో కుమ్మరి కమ్మరి వడ్రంగి బెస్త గంగపుత్ర సాలె చేనేత మిగతా ఏవైతే కులాలు ఉన్నాయో కులాల వారీగా ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలు ఏవైతే ఉన్నావో బీసీలలో తక్షణమే దాన్ని అమల్లోకి తీసుకొచ్చి బీసీ బంధు పథకాన్ని ప్రవేశపెట్టాలని ఐజ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం.